హలో సో లోపల ఒక స్పెషల్ ఐటమ్ పెట్టారంట, దాని గురించి మీకు ఏమైనా చెప్పారా? ఐ నో ఐడియా. ఏమైనా పంచదార ఏమైనా ప్లాన్ చేసుకున్నా? రెండు సంచులు చేసుకున్నా. మా మీద ఏమైనా పంచులు ప్లాన్ చేశారా? నేను అక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి అడుగుతూనే ఉన్న అందరినీ, ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి అని. ఐ నో దట్ దేర్స్ గోన్ బి సమ్ ఫనీ థింగ్స్ హ్యాపెనింగ్, కానీ అంతకు ముందు ప్లాన్ చేశారు అక్కడ రోస్టింగ్ అంట. యు మీన్ లైక్ ద రోస్ట్? లైక్ ద రోస్ట్ రోస్ట్? యా రోస్ట్ రోస్ట్ రోస్ట్. మీరు రోస్ట్ చేయాలనుకుంటే ఆ కసి ఎవరి మీద తెచ్చుకుంటారు? అల్లు బాబి గారు. I should roast Varun Tej only. రోస్ట్ అండి చేస్తే సిద్ధినే చేద్దాం రోస్ట్. ప్రేమతో అయితే మా ప్రొడ్యూసర్లు ఇద్దరిని రోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మేబీ మా డైరెక్టరే. ఓకే డైరెక్టర్ కిరణ్ సార్, అందరూ మిమ్మల్ని రోస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. గనీ పంచ్ పార్టీ యాక్షన్. ముందుగా క్లాప్స్ కొట్టేయండి, ఎందుకంటే చేసిన తర్వాత బాగుపోతే కొట్టరు కాబట్టి. ముందుగా గని సినిమా సక్సెస్ మీట్కి వచ్చినందుకు. సక్సెస్ మీట్ కాదు ఇది, పంచ్ పార్టీ. ఆల్రెడీ సినిమా హిట్ అవుద్ది, తర్వాత సక్సెస్ పార్టీ అవుద్ది, ఆ టైంకి నేను ఉండకపోవచ్చు, అందుకే ముందు సక్సెస్ పార్టీ అనేస్తున్నా. ఓ ఓకే. ముందుగా గని 100 డేస్ ఫంక్షన్స్కి వచ్చిన మీ అందరికి. 100 డేస్ ఫంక్షన్ కాదు, సక్సెస్ మీట్. సక్సెస్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ 100 డేస్ ఆడిద్ది, అప్పుడు నన్ను పిలుస్తారో లేదో, అప్పుడు వరుణ్ బాబు గారు నన్ను పిలిచినా పిలవకపోయినా ఇప్పుడే చెప్పేస్తే పని పోద్దు కదా అని అందుకు. అయితే ఓకే, సైమా అవార్డ్స్ లో 4 అవార్డులు గనికే రావడం. హలో, ఎలాగో సక్సెస్ అయిపోద్ది, 100 డేస్ అయిపోద్ది, 4 అవార్డులు వస్తాయి, ఇప్పుడే వేసేస్తే పని అయిపోద్ది కదా అది. ఓకే, సో గని 2 సినిమా స్టార్ట్ అవుతుంది. ఏంటయ్యా మీరు నా పార్ట్ 1 సినిమాని ఇంకా రిలీజ్ కాక నేను బాధపడుతుంటే, పార్ట్ 1 గురించి చేయండి చాలు. డైరెక్టర్ గారు, మీరు డైరెక్టర్ గారు కదా? నేనే డైరెక్టర్. ఆల్మోస్ట్ నేను ఇన్ఫర్మేషన్ తెలిసింది, 75 నరేషన్స్ అయ్యాడండి. ఆ 75 నరేషన్స్ ఎలాగైంది సినిమా పడ కష్టాలు స్టార్టింగ్ ఒకసారి చూద్దాం, నరేషన్ కష్టాలు ఎలా ఉంటాయో. మిమ్మల్ని అందరినీ జస్ట్ హట్ చేయడంగా తప్ప సీరియస్గా కాదు ఇది. మిమ్మల్ని నవ్వించడం కోసం తప్ప హట్ చేయడానికి కాదు. సో అందరూ సీరియస్గా తీసుకోండి, సరదాగా తీసుకోండి. లేటర్ దట్ సేమ్ ఈవినింగ్. నమస్కారం సార్. డైరెక్టర్ గారు చెప్పండి. సార్ ఇప్పటిదాకా నేను చాలా సినిమాలకి కో డైరెక్టర్గా చేశాను, నా దగ్గర మంచి కథ ఉంది సార్. చెప్పండి సార్. ఓపెన్ చేస్తే మనకి కథ అంటే ఇలా కాదు, ఓ మంచి స్పోర్ట్స్ మీద ఏమైనా చూడండి సార్. స్పోర్ట్స్ అంటే ఇండియాలో అందరికీ నచ్చిన స్పోర్ట్స్ క్రికెట్, ఎలా ఉంటుంది? అది వేరే చెప్పు. ఫుట్బాల్ మీద వెళ్తాం సార్. సగం మంది తెలియదే ఫుట్బాల్ గురించి సార్. మరి అందరికీ తెలిసిన స్పోర్ట్స్ ఏముంటాయి సార్? గోళీలు. సో నువ్వు మంచి కథ రాసుకోండిరా, నాకు ఈరోజు పెళ్ళింది, మేము బయటకు వెళ్తున్నాం సార్. సార్ ఈ సినిమాని నమ్ముకొని నేను ఎంగేజ్మెంట్ చేయించుకున్నా సార్. అవునా? సినిమా రిలీజ్ అయితేనే తాళి కట్టమన్నారు. హ్యాపీగా సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంది, ఓకేనా? నెక్స్ట్ సిట్టింగ్ లో కలుస్తా సార్. ఓకే సార్. ఏం కథ మార్చుకొచ్చావా? మార్చుకొచ్చాను సార్. అవునా? ఇప్పుడు ఈ సినిమా మనం చూసుకునేదైతే బాక్సింగ్ మీద వెళ్దాం అనుకుంటా. మేము హనీమూన్కి వెళ్తున్నాం, ఓకేనా? నువ్వు ఏం చేస్తావంటే కొంచెం కథ బాక్సింగ్ లోనే బాగా రాసుకోండి రా, ఓకేనా సార్? ఏమే డైరెక్టర్ కథ రెడీ చేసావా? అద్భుతంగా సార్. మన అంకుల్ హాయ్. వీడెవరు సార్? మా అబ్బాయి. హనీమూన్కి వెళ్ళాం కదా, ఆల్మోస్ట్ కథ రెడీ 5 ఇయర్స్ అయింది, మా అబ్బాయి పుట్టాడు మాకు. సార్ కథ ఓపెన్ చేస్తే సార్ బాక్సింగ్ మీద వరుణ్ బాబు గారు అలా వస్తూ ఉంటారు. బాబుకి బాత్రూమ్ వస్తుందంటే ఇది ఎందుకో నాకు కొంచెం తేడా కొడుతుంది, కొంచెం బాగా మార్చుకోండి రా. సార్ ప్రొడ్యూసర్ గారు. ఏ డైరెక్టర్ గారు, రా 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 రా. సార్ బాక్సింగ్ లో మన హీరో గారు అంకుల్ బాయ్. మా అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు. సార్ ఓపెన్ చేస్తే సార్ బాక్సింగ్ మీద ఓకే హీరో గారు కులు మనాలిలో ప్రాక్టీస్ చేస్తాం. కులి మనాలి చలి నాకు జలుబు, మార్చి కథ మార్చు. సార్ ప్రొడ్యూసర్ గారు. హాయ్ అంకుల్. నాన్నగారిని పిలవా? డాడీ లేరు, తీర్థయాత్రలకు వెళ్ళారు. సారీ సార్, మేము ప్రొడ్యూసింగ్ చేయడం మానేసాం, బిజినెస్లోకి వెళ్ళిపోతున్నాం, మీరు ఎవరన్నా చూసుకోండి. ఈ వయసులో ఎవరు చూసుకోవాలండి? సో ఇదే డైరెక్టర్ గారు, హీరో గారి కథ చెప్పేటప్పుడు వెళ్ళినప్పుడు ఈ గనీకి ఎలా ఉంటుందో చూద్దాం. హీరోగా మా వరుణ్ బాబు గారు. హాయ్. ఏమేంటి సార్? హైట్ కదా,
కిందకు చూడు, హైట్ కదా, కిందకు చూడు. అన్నయ్య హాయ్ చెల్లె. అమ్మ నీ అమ్మ నువ్వు నెకారేగానా? అవునన్నయ్య. నేనంటేనే కొట్టేతాడు, నువ్వు అంటే జుట్టు పట్టుకుని కొడతారు వస్తు. నా కొత్త డ్రెస్ కావాలి. అమ్మా నా పాత ప్యాంట్లో నీకు వేసుకోపో. బాక్సింగ్ మీద ఓపెన్ చేస్తే సార్. మై గాడ్, బాక్సింగ్? హీరో హీరో? ఎస్. సార్ ఎక్కడ పడతాడు తగులుతుంది సార్, చూసుకోండి. హీరో హీరోయిన్ ఒక పార్క్లో కలుసుకుంటే ఎలా ఉంటుంది సార్? పెద్దది ఏ బాక్సింగ్ కదా, జనాలకు ఫస్ట్ ఫస్ట్ బాక్సింగ్. హీరో హీరోయిన్ రింగ్లో పెట్టు కొడతా ఉండాలి. హీరో హీరోయిన్స్ ఫస్ట్ నైట్ ఎక్కడ ప్లాన్ చేద్దాం అంటారు? రింగ్లోనే. సార్ హీరోయిన్ కి వాలంటైన్స్ గిఫ్ట్ గా ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? రింగ్. సెంటిమెంట్ ఏమైనా ఉందా మనకి? మంచి సెంటిమెంట్ ఉంది సార్. చెప్పా చెప్పు. తాతమ్మ అంటే నానమ్మ మీరు బాక్స్ రావాలని కళ కంటూ 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 చచ్చిపోతుంది. అప్పుడు అందరూ ఏడుస్తుంటారు. ఒక నిమిషం, అందరి చేతులు ఖాళీగా ఉన్నాయా? ఆ ఖాళీగా ఉన్నాయి సార్. గ్లౌజులు దొరికి చెప్తా. ఆ గ్లౌజ్ దాదమ్మ దాదమ్మ అని ఆడవాళ్ళు. పో కథ అలా రాసుకుంటా పో. వరుణ్ బాబు గారు రండి. రెడ్డి గారు, నేను ఈ బాక్సింగ్ ట్రైనింగ్ కోసం లోకల్లో నా వల్ల కావట్లేదు, యూఎస్ వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళండి సార్, మీకోసం ఫ్లైట్ టికెట్లు అన్నీ వేశారు. వచ్చేటప్పుడు సిక్స్ ప్యాక్తో రావాలి. సిక్స్ ప్యాక్ అండి, 12 పట్టుకొస్తా. నీకు అవసరమా? 12 ఉంది సార్, 6 వస్తే చాలు. 26 నిద్ర ఉంటాయి కదా. నేను వచ్చేసి నన్ను గుర్తుపట్ల అలా తయారే వస్తా. ఓకే బాయ్. ప్లీజ్ వెల్కమ్ ఫర్ గని. దే కాల్ హిమ్ గణే. వరుణ్ గారు. ఎస్. వాట్ హ్యాపెన్ గార్? మనం అక్కడ పారాషూట్లో ఎగురుతుంటే గాలికి జుమ్మా. హైట్ ఎందుకు తగ్గిపోయారు సార్? ఉరుకుతాం కదా, పడిపోయాం కింద, హైట్ తగ్గిపోయాం. నిజమయ్యా? నాగబాబు గారు సల్మాన్ ఖాన్ గారు యాక్చువల్గా హీరోయిన్ మన డేట్స్ ఇవ్వలేదన్నమాట. సో సల్మాన్ ఖాన్ రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కలిపి సల్మాన్ ఖాన్కి ఫోన్ చేసి అక్కడ హీరోయిన్ మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. సో డైరెక్ట్గా సల్మాన్ ఖాన్ నెంబర్ ఉంది లేదా? ఉంది సార్. ఒకటి అబ్బోయ్ చాలు, రెండు నెంబర్లు. హలో హలో, మంజరేకర్. మంజరేకర్ గని డైరెక్టర్. హలో హలో, మే ప్రొడ్యూసర్ బాత్ కర్తా హూ. బాత్ అండి, బాత్ అండి. ఇదిగో ఖాన్. హలో సల్మాన్ ఖాన్. దబాంగ్. మిమ్మల్ని దబాంగ్ అంటున్నాడు సార్? సార్ దబాంగ్ అంటే తిట్టుగా సార్, అది సినిమా పేరు. సల్మాన్ ఖాన్ జీ దబాంగ్ 2 పంపణం. తెలుగులో మాట్లాడుతాడు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ జీ ప్లీజ్ వెరీ అర్జెంట్, దబాంగ్ దబాంగ్. ఈ దబాంగ్ తర్వాత తీద్దాం, ముందు గని తీసేద్దాం ఫస్ట్. హీరోయిన్ దబాంగ్. లొకేషన్లో వరుణ్ బాబు గారు ఎలాంటి ఇబ్బంది పడ్డారు ఆ రోజు లిప్ లాక్ సీను? ప్రస్తుతానికి నేను డైరెక్టర్ గారిని, వరుణ్ బాబు గారు. అమ్మయ్య న్యాయం చేసా కొంచెం, అమ్మయ్య న్యాయం చేసా కొంచెం. పవర్ స్టార్ గారు వస్తే ఎలా ఉంటుంది? ఓకే యాక్షన్. వరుణ్ ఏం జరుగుతుంది పెదనా? వాయిస్ మార్చు. చిరంజీవి గారు అంటే పెదనా అన్న. మనం నాకు చిరంజీవి వాయిస్ వచ్చింది, పవన్ కళ్యాణ్ వస్తుంది మళ్ళీ. యాక్షన్. అల్లు అర్జున్ గారు. యాక్షన్. వరుణ్ డాడీ ఏం చేస్తున్నావు? డాడీ డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు మీరు చెప్పండి సీన్ ఏంటో. బాబు బాబుకి ఇప్పుడు లిప్ లాక్ సీన్. మీరు కథ చెప్పినప్పుడు నాకు అవన్నీ చెప్పలేదు. అబ్బాయి ఎంత ఇబ్బంది పడతాడు. వరుణ్ నీకు ఇంట్రెస్ట్ ఉండి పెట్టించావు సీను? నాకేం లేదు డాడీ. మీరే కదా బాబు అడిగారు. నేను అడిగింది ఇక్కడ కాదు, వేరే సీన్లో. షూటింగ్లో మేడం గారు ఎంత డైరెక్టర్తో కూల్గా ఉంటారు, ఆ తర్వాత ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది? నదియా గారుగా మా రోహిణి గారు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. మేడం
ఒక చిన్న సీన్ మేడం, మీరైతే చేయగలరు మేడం. చెప్పండి మేడం. ఎంత కూలో మేడం, ఎదురుగా బిల్డింగ్ ఉంది సార్ కదా, ఆ బిల్డింగ్ మేంచి వితౌట్ రోప్స్ ఇంకో బిల్డింగ్ మీద దూకాలి మేడం. మీరు జస్ట్ వితౌట్ రోప్ ఈ బిల్డింగ్ మేంచి ఆ బిల్డింగ్ మీద దూకాలి. అబ్బా మేడం ఎంత కూలో. మీరు మీరు రెడీ అవ్వండి మేడం. ఈ చెప్పండి చిన్న షర్ట్ వాటర్ ఎవడ దూకుతాడు రా బిల్డింగ్ మేంచి ఆ బిల్డింగ్ మీద వితౌట్ రోప్. నువ్వైనా దూకుతావా మేడం? చెప్పండి డైరెక్టర్ గారు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్, తమన్ గారు రాలేదు. ఒకవేళ తమన్ గారు బిజీ లైఫ్లో మన సినిమా మ్యూజిక్ అడుగుతుంటుంటే తమన్ గారు మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలి. అబ్బా తమన్ గారు చూడు, ఏ ఇన్స్ట్రుమెంట్ లేకపోతే నోట్ కొడేస్తున్నారు. చాలా బాధ వేసేసింది. ఓకే మీరు చేస్తా ఉంటే ప్లే చేస్తూ ఉంటాను. సినిమాలో హీరో బాక్సింగ్ ఆడుతూ ఉంటాడు సార్. ఏదో ఒకసారి పంచేయండి. బామ్లా ఏ సార్, అది భీమలనాయక్ సార్. సారీ సార్, నిన్న దాకా అదే రికార్డింగ్ లో మర్చిపోయారు. తమన్ గారు మీరు బాగా బిజీ అయిపోయి ఏ సినిమాకి ఏ మ్యూజిక్ కొడతా తెలియట్లేదు సార్. సార్ ఒక కాల్ ఈ సినిమాకి, ఒక కాల్ ఈ సినిమాకి, ఒక చేతి ఈ సినిమాకి. మనం చెక్ చేసాం, బౌన్స్ అయింది కదా, కొట్టిందని తెస్తాం. చాలా చాలా బాగా వేసేసింది. బాబు గారిని అడుగుతామంటే నెక్స్ట్ సినిమాలు రానే భయమేస్తుంది. చాలా స్మార్ట్గా తయారైపోయారు సార్ ఇప్పుడు, చాలా చాలా స్మార్ట్. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని పక్కన పెట్టి మీరేమైనా మూవీస్ థ్యాంక్స్ ప్లాన్? మీరు హీరోగా చేస్తున్నారా? కాదు, కొత్త డై వచ్చిందని ట్రై చేశా. కొత్త డై వచ్చిందని ట్రై చేశారా? ఇంతకుముందు పిక్చర్ చూడలేదా? చూసాను సార్, ఫుల్ వైట్ ఉంటుంది మొత్తం అంతా. అదే చూసాను, కొత్త డే వచ్చింది చూడు. నువ్వు అదే వాడరా? మీరు ఎందుకు సార్ సిక్స్ ప్యాక్ ట్రై చేయలేదు? వరుణ్ బాబు గారు చేస్తున్నారు కదా, నేను కూడా చేద్దాం అని అనిపించింది సార్ మీకు ఎప్పుడైనా? నేనా? నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిందా ట్రై చేద్దాం. రిలీజ్ అయ్యాక ఎందుకు సార్? రిలీజ్ అవ్వకముందు చేస్తే రిలీజ్ టైం ఉంటుంది అని చెప్పి. అంటే ఈ కలర్ కి పాన్ ఇండియా హీరో అవ్వచ్చు మీరు. అరే హో సెట్ వర్క్ అంటే చిన్న విషయం కాదు సార్, చిన్నప్పుడు ఎన్నో సెట్ చేస్తే కానీ అలాంటి అవ్వం మనం. సార్ ఫస్ట్ మీ సెట్టింగ్ ఎక్కడ సెట్ అయింది సార్? రామప్రసాద్ గారు సార్, నేను సిద్ధు గారు వెళ్ళి ఫస్ట్ కథ నేర్చు చేశాను, తర్వాత సిద్ధు గారు బాబీ గారు వెళ్ళి కలిశారు. బడ్జెట్ ఎంత అన్నారు, అంటే బాక్సింగే కానీ బడ్జెట్ ఏం ప్లాన్ చేసుకోలేదు అన్నాను. ఇలా ఫోన్ తీసుకుని ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏ సార్ ఒకసారి రోస్ట్ చేయండి సార్ సరదాగా. ఏదో ఒకటి ఒకటి సార్, ఒక్క రోస్ట్ సార్, కొంచెం క్రిస్పీగా. ఈ కథ రాసిన తర్వాత ఈ 3 సంవత్సరాలు ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి మీది? అవుతారండి సార్, ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఇంకో ఎన్ని ఎన్ని కథలు రాసి ఉంటారు? నేను కథలు రాయనండి, డైలాగ్స్ రాస్తాను. 2-3 సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి. సరే సార్, బాక్సింగ్ చేసేటప్పుడు ఎలాంటి డైలాగులు రాశారు సార్? ఇందాక ట్రైలర్లోనే ఇలా పంచుతో డిష్ అది కూడా మీరు రాసింది సార్? ఆ సౌండ్ ఆ డైలాగ్ అదిరిపోయింది. లేదు, డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఇచ్చేసాను, ఆయన అక్కడికక్కడ రాసేసుకుంటాను. సార్ ఆ డైలాగ్ మేమేనా? డిష్యూ డిష్యూ సార్, నేను కానీ ఒక మాట్లాడకే వెంకటేష్ని అయితే 3 ఇయర్స్ పట్టితే మొక్క మొక్కలు కట్ చేసి పీస్ పీసులు చేసేవాడి సార్. మీకు అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందండి? లేదండి, మాకు చిన్న హోమ్లీ ఫీల్ ఉంది, కంపెనీ కంపెనీ, అందుకే రావడం పెన్షన్ కూడా, లేకపోతే జనరల్గా రావు. మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా వాళ్ళు చెప్పారు, నిన్ను మాత్రం వదిలొద్దన్నారు భయ్యా, ఎలా వేసుకుంటావు తెలియదు. నన్ను మమ్మల్ని బాగా టార్చర్ పెట్టి నేను ఈయన అడగండి. ఏం చేశాడు సార్? అతను ఈయన రోజుకు 4 సార్లు ఫోన్ చేసి 4 డిజైన్లు అడుగుతుంటాడు. రోజు 4 సార్లు ఫోన్ చేసి ఎన్ని డిజైన్లు చేశారు సార్? ఎన్ని ఆయన ఎన్ని అడిగితే అని చేసాం. ఆపి గారు మీరు చెప్పండి, ఎన్ని డిజైన్లు చేయించారు సార్? మన మొబైల్లో బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది సార్, పెట్టేస్తే పని అయిపోయేది కదా. అలా బ్లాక్ చేసి ఇంకో ఫోన్లో కూడా బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. మీరేమనుకున్నారు సార్? నేను మీతో పోల్చుకోగానే ఫస్ట్ నవ్వాను, చెప్పేది ఫీల్ అవద్దు అని చెప్పేసి సరే ఇంకా అడ్జస్ట్ చూస్తే. అండ్ బాక్సింగ్ అంటే మెయిన్ హ్యాండ్స్ కదా సార్, కొత్తగా ఉంటుంది, ఒక చేత చేద్దాం సినిమా అంతా, సింగిల్ హ్యాండ్ సినిమా అంతా కొట్టేద్దాం హీరోయిన్ వెళ్ళని అని ఒక థాట్ ఎప్పుడు రాలేదా? సింగిల్ హ్యాండ్ హీరో గని.
సింగిల్ హ్యాండ్ కనే. సో ఫస్ట్ డాడీ మాకు చాలా ఇష్టం కాబట్టి మిమ్మల్ని రోస్ట్ చేయడం గురించి పెద్దగా మేము టెన్షన్ పడలేదు. మేము చూసు అలా అన్నారు వరుణ్ బాబు గారు, మీరే అడగండి అంటే నెమ్మదిగా మేము అమ్మాయికి ఫేస్ పెట్టుకుని అన్నాయి పర్లేదు కదా ఏదో చేస్తాం. మీరు కూడా వెంటనే మాకు పర్మిషన్ ఇచ్చారు. సో మేము చేసిన కామెడీ మీకు నచ్చిందిలా చెప్పండి. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. కొన్ని సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన లేదు, హిట్ అయిపోతాయి. నువ్వు చెప్తేనే హిట్ అవుతానే నడిచావు చెప్పినట్టు చెప్పావు అన్న. ఆల్ ది బెస్ట్ అన్న, నేను చెప్తాను. సో ఎక్కడైనా బోర్ కొట్టించుంటే ఎడిటింగ్లో లేపేయండి.